ఇండియా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అనేది జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే మూడవ టెస్ట్ మాత్రం లీడ్స్లో అద్భుతంగా సాగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 78 పరుగులకి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కానీ టీమిండియా రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణిస్తుంది. ఇంగ్లాండ్కు ఫస్ట్ ఇన్నింగ్స్కి ఏమాత్రం తీసిపోకుండా టీమిండియా కూడా రెండో ఇన్నింగ్స్లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది. 215 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది టీమిండియా. చూడాలి మరి ఈరోజు విరాట్ కోహ్లీ అలాగే చేతేశ్వర్ పుజారా ఆడే ఆట మీదనే ఆధారపడి ఉంటుంది. మీకు జార్వో గుర్తుకుంటాడు, ఎందుకంటే తన 2వ టెస్టులో లార్డ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా టీమిండియా ఫీల్డర్ని అంటూ ఫీల్డింగ్ చేసి అందరినీ నవ్వించిన సంగతి కూడా తెలిసిందే. కానీ నిన్న ఏకంగా టీమిండియా 2వ వికెట్ కోల్పోగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేస్లో వచ్చి బ్యాటింగ్ చేయనికపోయాడు. కానీ లేటుగా అతన్ని గమనించిన ఇంగ్లాండ్ మైదానం సిబ్బంది అతన్ని వెనుకకి తీసుకుపోవడం జరిగింది. అయితే దీనిపై టీమిండియా అభిమానులు చాలా సీరియస్ అవుతుంటే కొంతమంది మాత్రం ఫన్నీగా స్పందిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఇంగ్లాండ్ సిబ్బందికి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఎందుకు అంటే ఇతని ప్లేస్లో మరే ఎవరైనా వచ్చి క్రికెటర్లకు హాని తలపెడితే ఎవరు బాధ్యులని అంటున్నారు. లార్డ్స్లో వచ్చినప్పుడు ఫస్ట్ సారి మిస్టేక్ అనుకుంటే కనీసం లీడ్స్లో కూడా అదే వ్యక్తి ఎలా మైదానంలోకి వచ్చారని అభిమానులు అడుగుతున్నారు. కొంతమంది మాత్రం జార్వో చేసిన దాన్ని చాలా ఫన్నీగా తీసుకుంటున్నారు. ఇంగ్లాండ్ ఇండియా క్రికెటర్లకు ఈయన ఒక ఎంటర్టైన్మెంట్గా మారాడని అలాగే మాకు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడని అంటున్నారు. కొంతమంది మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటివి నెక్స్ట్ సారి ఇంగ్లాండ్ బోర్డు పునరావృతం కాకుండా చూసుకోవాలని అంటున్నారు. మరికొంతమంది అయితే జార్వో ఉంటే ఒక బాల్ పడితే ఇంగ్లాండ్ ఫీల్డర్లు ఏం చేసేవాళ్ళని అంపైర్ ఏం చేస్తున్నవాడని అంటున్నారు. ఎందుకు అంటే బౌలర్ వేస్తే ఆ మ్యాచ్ మేము చూడాలనుకున్నామని కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడా ఎవరు బ్యాటింగ్ చేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని ఇది ఇంకా చాలా ఫన్నీగా ఉండేదని టీమిండియా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అనుకుంటున్నారు. ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.